वेलकम टू माय चैनल याज्ञवल्य महर्षि ओम प्राथना हम वंदेहम मंगलात्मा भास्व वेद विग्रह यज्ञवल्यं मुनिश्रेष्ठ जिष्णु हरिहरा प्रभुंजिंद्रिय जितक्रोधम सदाध्यानपराण आनंद निलियम वंदे योगानंद मुनीस्वरम एवं द्वादश ना नरहा ప్రసాదేన విద్యావాన్ ధనవాన్ భవేత్ ఓం శ్రీ యాజ్ఞవల్క్య గురుభ్యో నమః కన్వకాత్యయినాది మహర్షిభ్యో నమః యాజ్ఞవల్క్య మహర్షి గురించి తెలుసుకోండి జనకునికి బ్రహ్మోపదేశం చేస్తున్న యజ్ఞవకుడు అది కురు పాంచాల దేశము అందుగంగ ప్రవహించడిది ఆ నది తీరమున చమక్కార పురమను నగరం ఉంది ఆ నగరంన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు యజ్ఞవల్కుడను సార్థక నామధేయుడు అతని భార్య సునంద ఆ దంపతులకు ధనుర్లగ్నమున ఒక కుమారుడు జన్మించాడు అతడే యాజ్ఞవల్క్యుడు తన కుమారునకు ఐదవ ఏట అక్షరాభ్యాసము ఎనిమిదవ ఏట ఉపనయనము చేశాడు ప్రాతస్మరణీయులైన ఋషిపరంపరలో యాజ్ఞవల్క్య మహర్షి ఒకరు ఇతను భాస్కరుని వద్ద ఋగ్వేదము జైమిని వద్ద సామవేదము అరుణి దగ్గర అధర్వణవేదమును అభ్యసించాడు వైసంపాయనని వద్ద యజుర్వేదాధ్యయనము కూడా చేశాక విద్యాహంకారము కలిగి గురుశాపానికి గురై తాను నేర్చుకున్న వేదజ్ఞానమంతా గక్కి శాపాన్ని బాపుకున్నారు అతను గక్కిన పదార్థాన్ని పక్షులు తిని అవి తిరిగి పలుకగా ఉపనిషత్తుల అవే తైత్తిరియోపనిషత్తులుగా ప్రసిద్ధికెక్కాయి ఆ తరువాత ఆ యాజ్ఞవల్క్యుడు సూర్యభగవాను ఆరాధించి శుక్ల యజుర్వేదాన్ని నేర్చుకుని గురువు కన్నా గొప్పవాడయ్యాడు సరస్వతీదేవిని ఉపాసించి సమస్త విద్యలు సాధించాడు తరువాత కాత్యాయని అనే ఆమెను వివాహము చేసుకున్నాడు గార్గి శిష్యురాలైన మైత్రేయీ యాజ్ఞవల్కుని తప్ప మరొకర్ని వివాహము చేసుకోనని చేసి కాత్యాయిని స్నేహము సంపాదించి ఆమె సమ్మతితో యాజ్ఞవల్కిని రెండవ భార్య అయినది యాజ్ఞవల్క్య సంయమితలక నీ సరసవాక్యంబులు పరికంప వేదాంత భాషణములు పరమభుషీంద్ర నీ కరుణాకటాక్షంబు లఖిలంబులకు జీవననౌషధములు ఘరణీ సురేంద్ర నైరుతరక్రోధముల్ దావపాపక శిఖాధారణములు సజ్జన శ్రేష్ఠ నీ సభ్య నైష్కములు సకల పురాణాను సమ్మతములు దినము నీ వసంగు ఘోరి సంపదలకు గారణములు నిన్ను సన్నతింప నేనిట్లు నేత్తును యాజ్ నవల్క్య మునికులాగ్రగణ్య యాజ్ఞవల్కిడు భాస్కరుని వద్ద బుగ్వేదమో జైమిని వద్ద సామవేదమో అరుణి వద్ద ఆధర్వణ వేదము అభ్యసించాడు కుమారుడు అనతికాలముననే మూడు వేదములు అభ్యసించి జ్ఞానేనందుకు తండ్రి సంతోషించాడు అతనంతరం తన కుమారుని వైశంపాయనుని వద్దకు పంపాడు యాజ్ఞవల్క్యుడు వైశంపాయిని శిష్యుడే యజుర్వేదాధ్యయనం చేయసాగాడు అతను వద్ద మరెన్నో విషయములు తెలుసుకొనసాగాడు అహంకారము విద్యామదమూ అంకురించాయి ఆ సంగతి గురువు గ్రహించాడు క్రమముగా నశించినని వైశంపాయనుడు ఊరుకున్నాడు యాజ్ఞవల్కినకు విద్యామదము నశించడం లేదు సరికదా పెరుగుతోంది ఒకనాడు వైసంపాయనుడు తన మేనల్లుడు అవినీతుడై సంచరించుచున్నాడని కోపముతో ఒక తన్ను తన్నాడు బ్రాహ్మణుని కాలితో దన్ని బ్రహ్మహత్యతో సమానము ఈ పాపము నుండి ఎట్లా ఎట్లాయని శిష్యులందరకు చెప్పగా విద్యా గర్వితుడైన యాజ్ఞవల్క్యుడు గురువర్య ఇది ఎవరివల్లా నశించదు నేనొక్కడనే ఆపగలవాడను అని గర్వంగా పలికాడు వైసంపాయనుడు శిష్యుని అహంకారమునకు మండిపడి యాజ్ఞవల్క్య నావద్ద అభ్యసించిన వేదశక్తితో నన్నే కించపరచదలచావా అనే నేర్పినది నావద్ద క్రక్కీ వెంటనే ఆశ్రమము విడిచిపో గురుద్రోహి అని కఠినంగా పలికాడు యాజ్నివల్క్యుడు గురువు పాదములపై బడి సోకించాడు కరుణించమని వేడుకున్నాడు తన తపోబలంతో బ్రహ్మహత్యాదోషము బాపీ తాను నేర్చుకున్న వేదములను రూపమున గ్రక్కి వెళ్ళిపోయాడు ఈ గ్రక్కిన పదార్థమును దిత్తిరి పక్షులు తిన్నవి అవి తిరిగి ఉపనిషత్తులయ్యాయి అవే తైత్తిరియోపనిషత్తులుగా ప్రసిద్ధికెక్కాయి అనంతరం యాజ్ఞవల్కిడు సూర్యభగవానుని ఆరాధించి అతను కరుణకు పాత్రుడై శుక్ల యజుర్వేదమును గ్రహించి గురువు కన్న అధికుడయ్యాడు ఆ తరువాత సరస్వతిని ఉపాసించి సమస్త విద్యలు సంపాదించాడు ఆ విధంగా అతడు అమానుష విద్యానిధి అయినాడు ఇతను ప్రథమ శిష్యుడు కణుడు వీరే శాఖీయులు గాన్వశాఖీయులు జనకుడు యాగము చేయుచూ మహర్షులందరినీ ఆహ్వానించాడు కూడా వర్తమానం పంపాడు వచ్చిన ఆ మహర్షిని ఉచితాసనంపై కూర్చుండబెట్టాడు యాగము పరిసమాప్తి కాగానే అక్కడున్నవారిని ఉద్దేశించి మహానుభావులారా మీలో ఎవరు గొప్పవారో వారు ముందుకు వచ్చి ఈ ధనరాశులు స్వీకరించవచ్చు అని గంభీరంగా పలికాడు ఎవరూ సాహసించలేదు ఎవరికి వారే సంశయంలో ఉండిపోయారు అంత యాజ్ఞవల్క్యుడు తన శిష్యులతో ఆ ధనరాశులను గృహమునకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు విన్న విప్రకుటమి అతనితో వాదించి ఓడిపోయారు సాకల్యుడను మునికూడా వాదించి ఓటమీ అంగీకరించాడు జనకుడు యాజ్ఞవల్కిని అందరికన్నా మిన్నగా భావించి పూజించాడు యాజ్ఞవల్క్యుడు జనకునకు అనేక ఆధ్యాత్మిక విషయాలు వివరించి చెప్పాడు ఒకనాడు విశ్వావసుడను గంధర్వుడు యాజ్ఞవల్కిని కడకు అరుదించి తత్వముపదేశించమని అర్ధింపగా యాజ్ఞవల్క్యుడు ఆ గంధర్వునకు అనేక విషయాలు తెలియజేశాడు అంత వివ్వావసుడు ఆనందించి ఆ మహర్షికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వెళ్ళిపోయాడు ఈ కాలంలో కతుడను ఒక బుషి ఉండేవాడు అతనకు కాత్యాయని యెనకూతురుండేది ఆమెను యాజ్ఞవల్కినకిచ్చి వివాహం చేయ నిశ్చయించి కతడు ఈ విషయమును యాజ్ఞవల్కినకు తెలియజేశాడు యాజ్ఞవల్కిడు సమ్మతించగా అతి వైభవంగా వివాహం జరిగింది మిత్రుడను బ్రాహ్మణని కుమార్తె గార్గి శిష్యరాలకు మైత్రేయి యాజ్ఞవల్కిని తప్ప అన్యులను వివాహమాడనని శపథం చేసింది ఈ విషయం తండ్రికి తెలిసి గార్గికి చెప్పాడు గార్గి ఆమెను కాత్యాయనికి అప్పగించింది వారిద్దరూ స్నేహంగా ఉంటున్నారు ఒకర్ని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు ఆ పరిస్థితి రాగానే గార్గి అసలు విషయం కాత్యాయనికి తెలిపింది కాత్యాయని సంతోషించి మగని వల్లవరం పొంది మైత్రేయికి వివాహం జరిపించింది భార్యలిద్దరితో యాజ్ఞవల్క్యుడు హాయిగా కాలం వెలిబుచ్చుతున్నాడు ఆ మహర్షి అనుగ్రహంతో కాత్యాయిని చంద్రకాంతుడు మహామేషుడు విజయుడు అను ముగ్గురు కుమారులను కన్నది బుషులందరూ యాజ్ఞవల్కినకు మాఘశుద్ధ పూర్ణిమ నాడు యోగీంద్ర పట్టాభిషేకం చేశారు అతను బుషులకు తెలియజేసిన విషయాలే యోగ యోగయాజ్ఞవల్క్యమని ప్రసిద్ధికెక్కాయి యాజ్ఞవల్క్యుడు భార్యలకు తత్వమును ప్రదేశించి సన్యసించాడు అతను పేర ఒక స్మతి ప్రచారంలో ఉంది అందనేక విషయము ఉన్నాయి కర్మ జ్ఞానముల వలన మోక్షము కలుగునని తెలియజేశాడు యోగమును గురించి చెప్పిన విషయాలు పేర ప్రచారంలో ఉన్నాయి ఈ బుషి ప్రాతస్మరణీయుడు అతను జయంతి రోజున అతను ఆరాధిస్తే జ్ఞానసంపత్తి కలుగుతుంది యాజ్ఞవల్కీడు వేద భారతావనిలో ప్రముఖుడు ఉపనిషత్తుల్లో ముఖ్యంగా కనిపించే యాజ్ఞవల్క్యుడు శతపథ బ్రాహ్మణం బృహదారణికోపనిషత్తు సహా యాజ్ఞవల్క్య సంహిత యాజ్ఞవల్క్య స్మృతి రచించాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో యాజ్ఞవల్క్య మహర్షివారి ఆలయములు పిఠాపురము తిరుమల శ్రీవారి ఆలయంలో విశాఖసాగర తీరుమున పెందుర్తి శ్రీ సూర్య యాజ్ఞవల్క్య గుడి గుంటూరులో పండరీపురం దేవాలయంలో ఆంధ్రయాజ్ఞవల్క్య మహర్షి తోరంగి కాకినాడ కుంచనపల్లి తాడేపల్లిగూడెం పుణ్యగిరి ఏస్ కోట రాజమండ్రి నెడదవలులో మరియు వారి భక్తులు కూడా ఉన్నారు థాన్క్యూ ఫోర్ వాచింగ్